शिवनिधि శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ఈరోజు అరుణాచల కార్తీక దీపోత్సవంలో మొదటి రోజు. సాధారణంగా దేవాలయాలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కామిక ఆగమం ప్రకారం ఒకరోజు చేసే ఉత్సవం పరమాత్మను ప్రసన్నం చేసుకోవడానికి, 3 రోజులు చేసే ఉత్సవం గ్రామాన్ని రక్షించడానికి, 5 రోజులు చేసే ఉత్సవం భూమిని రక్షించడానికి, 7 రోజులు చేసే ఉత్సవం దేవతల ప్రీతి కొరకు, 9 రోజులు చేసే ఉత్సవం ప్రజలను రక్షించడానికి, 11 రోజులు చేసే ఉత్సవం భక్తుల ఆనందాల కోసం, 12 రోజులు చేసే ఉత్సవం దేవతలందరినీ తృప్తిపరచడానికి, 13 రోజులు చేసే ఉత్సవం పరమాత్మ మహిమను కొనియాడడానికి, 15 రోజులు చేసే ఉత్సవం ప్రపంచ శ్రేయస్సు కొరకు, సకల సౌభాగ్యాల కొరకు 17 రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. తమిళనాడు రాష్ట్రంలోనే మహోన్నతమైన అరుణాచల క్షేత్రంలో ఎంతో పవిత్రమైనది, విశేషమైనది, ప్రాచీనమైనది, ప్రసిద్ధమైనది, ప్రముఖమైనది ఈ కార్తీక దీపోత్సవం. ఆది కాలంలో బ్రహ్మ విష్ణువులకు జ్యోతిస్తంభంగా దర్శనమిచ్చిన పరంజ్యోతి యొక్క మహిమను, ఘనతను గుర్తు చేసుకుంటూ కార్తీక మాస కృత్తికా నక్షత్రం ఉచ్చస్థితిలో ఉన్న రోజున ఈ అరుణాచల కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇప్పటికీ లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ కార్తీక దీపోత్సవం నవంబరు, డిసెంబరు నెలల మధ్యలో వస్తుంది. వేల సంవత్సరాల నుంచే ఈ దీపోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు అనేక తమిళ గ్రంథాలు, తమిళ కవులు ప్రస్తావించారు. ఏ రోజున ఏ కార్యక్రమం జరుగుతుందో, ఏ వాహనంపై పరమాత్మ వచ్చి భక్తులను అనుగ్రహిస్తారో వాటన్నింటినీ సమగ్రంగా, సవివరంగా మీ ముందు ఉంచుతున్నాం. ఇంతటి మహాసంకల్పాన్ని నాకు అనుగ్రహించిన అరుణాచలేశ్వరుడికి సర్వదా కృతజ్ఞతలు. అరుణాచల కార్తీక దీపోత్సవాన్ని ఆలయం వారు 17 రోజులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అనేక సంవత్సరాల నుండి సేకరించిన వీడియోలను ఇప్పుడు ప్రసారం చేస్తున్నాము. అందువల్ల ఈ కార్యక్రమాన్ని వీక్షించే మీకు అలంకరణ మారుతుందనే సందేహం రావటం సహజం. అందువల్ల ప్రతి కార్యక్రమంలోనూ ఈ విషయాన్ని గమనించి అందరూ వీక్షిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక సంవత్సరం ఒకవైపు నుండి, మరొక సంవత్సరం మరొక వైపు నుండి వీడియోలు తీసిన కారణంగా ఇంతటి వైభవం మనకు లభ్యమైంది. ఈ సదావకాశాన్ని వినియోగించుకుని అరుణాచలేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుదాం. అరుణాచల ఆలయం వారు కార్తీక దీపోత్సవానికి 2 నెలల ముందు నుండే సన్నాహాలు మొదలు పెడతారు. ఏ శుభకార్యానికైనా ముందుగా ముహూర్తం నిర్ణయిస్తారు. అరుణాచల కార్తీక దీపోత్సవానికి సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టే ముందు ఎటువంటి ఆటంకములు కలగకూడదని వినాయకుని ఆలయంలో రాటను అభిషేకించి, అలంకరించి నైవేద్యం సమర్పిస్తారు. తరువాత వాయిద్యాలతో ఆలయంలో ఉన్న ప్రముఖులు అరుణాచలేశ్వర రాజగోపురం ముందుకు ఆ రాటను తీసుకువచ్చి శాస్త్రోక్తంగా పాతుతారు. దాని చుట్టూ జెండాలతో అలంకరించి దీపోత్సవానికి సంబంధించిన పనులు మొదలు పెడతారు. రోజు అరుణాచల కార్తీక దీపోత్సవం మొదలైంది. ఇంతకు ముందు భాగంలో దుర్గాదేవి క్షేత్రంలో ఎలా కొలువుదీరున్నారో వివరంగా దర్శించుకున్నాం. దుర్గాదేవి అమ్మవారు అరుణాచల క్షేత్రాన్ని రక్షించే దేవతగా ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఈ అరుణాచల కార్తీక దీపోత్సవంలో మొదటి రోజున ఇంతటి మహోత్సవానికి ఏ దుష్ట శక్తులు అడ్డుపడకుండా రక్షించమని దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు. ఆలయాన్ని ఎంతో శోభాయమానంగా అలంకరిస్తారు. ఆలయంలోని దుర్గాదేవి ఉత్సవమూర్తికి అభిషేకాలు నిర్వహిస్తారు. తర్వాత అమ్మవారిని అందంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత అమ్మవారిని ఆలయ మండపం నుంచి బయటకు తీసుకువస్తారు. రాజగోపురం ముందు కర్పూర హారతులు సమర్పించిన తర్వాత దుర్గాదేవి కామధేనువు వాహనాన్ని అధిరోహిస్తారు. దుర్గాదేవికి పట్టే గొడుగు చాలా అందంగా ఉంటుంది. దుర్గాదేవి కొలువుదీరిన కామధేనువు ఏ దుష్టశక్తి రాకుండా కళ్ళెర చేస్తూ ముఖంలో గాంభీర్యాన్ని ప్రదర్శించే తీరును భక్తులు తప్పక దర్శించుకోవాల్సిందే. అలా తరలి వస్తున్న దుర్గాదేవి ముందు భక్తులు ఆనందంతో బాణాసంచాను కాలుస్తారు. అంత వైభవోపేతంగా తరలి వస్తున్న అమ్మవారు దుష్టశక్తులని పాలద్రోలి అరుణాచల క్షేత్రానికి రక్షణగా నిలుస్తారు. మేళతాళాలతో అమ్మవారు కదిలి వస్తుంటే అనేక మంది భక్తులు నీరాజనాలు సమర్పిస్తారు. భక్తులందరికీ ఇది ఎంతో పవిత్రమైన పండగ. ఊరిలోని వారందరూ దుర్గమ్మను దుష్టశక్తులను తరిమి కొట్టమని మరీ మరీ ప్రార్థిస్తారు. అమ్మవారు మాడవీధులను చుట్టి తిరిగి దుర్గాదేవి ఆలయానికి వస్తారు. ఈ 17 రోజులు అరుణాచల క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులను ఏ దుష్టశక్తులు అడ్డుపడకుండా దుర్గాదేవి కంటికి రెప్పలా కాపాడుతారు. ఒక దేశానికి ప్రతినిధి వస్తేనే ఆయనకు రక్షణగా అనేక బలగాలు నిలబడతాయే, అలాంటిది మహా చైతన్యం రూపంగా ఆవిర్భవిస్తుంటే ఆ చైతన్యాన్ని దర్శించడానికే వచ్చే బ్రహ్మాది దేవతలను, సిద్ధులను, ఋషులను, మహాత్ములను, భక్తులను కాపాడాలని దుర్గాదేవి తన పరివారంతో ఈ క్షేత్రానికి జాగరూకతతో నిలుస్తుంది. రేపటి కార్యక్రమంలో అరుణాచల కార్తీక దీపోత్సవంలో 2వ రోజు జరిగే ఉత్సవాలను దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. అరుణాచల శివ అరుణాచల. शिवालय